వెల్కమ్ టు సందన్ విత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఒక సరికొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియో ఏంటంటే, మన ఆడవాళ్ళలో డెలివరీ తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి కదండి, అందులో ముఖ్యమైనది ఫేస్ అండి. మన ఫేస్ చాలా బొద్దుగా తయారవుతుందండి డెలివరీ కంటే ముందు, ఆ తర్వాతకి చాలా తేడా అనేది వస్తుందండి. తర్వాత మన ఫేస్ చీక్స్ ఇవి బుగ్గలు కానివ్వండి, ఇవన్నీ చాలా బొద్దుగా తయారై బొద్దుగా ఫేస్ కనిపిస్తుందండి. అది మళ్ళీ మనం నార్మల్ స్టేజ్ లోకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందండి. అది నార్మల్ స్టేజ్ లోకి ఏ విధంగా తీసుకురావాలనేది నేను చిన్న చిన్న ఒక 5 ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతకంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చిన్న గంట సింబల్ వస్తుందండి, దాన్ని కూడా కొట్టేసేయండి. తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ని ఎంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం వీడియోలోకి వచ్చేద్దాం. మన 5 ఎక్సర్సైజ్లలో మొదటి ఎక్సర్సైజ్ ఏంటంటే స్మైల్ ఇవ్వడం అండి. మనం పొద్దంతా అంటే వీలైనంత సమయం స్మైల్ ఇవ్వడమేనండి. మనం ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో ఒక జోక్స్ చదవడం, బుక్స్ చదవడం ఇలాంటివి చదవడం వల్ల మనకు నవ్వు వచ్చే విషయాలు తెలుసుకోవడం వల్ల మనం స్మైల్ ఇస్తాం కదండి. ఈ విధంగా స్మైల్ ఇవ్వడం వల్ల కూడా మన ఫేస్ అనేది నార్మల్ స్టేజ్ లోకి వస్తుందండి. ఎందుకంటే స్మైల్ ఇచ్చినప్పుడు మన బుగ్గలు ఇటు వచ్చి ఇటు వస్తాయి కదండి, చూడండి ఇటు ఈ విధంగా నల్లగా ఎప్పుడు నవ్వుతూ ఉండండి మన ఫేస్ కి. ఇది కూడా స్మైల్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్ ఏనండి. ఓకేనా? ఇప్పుడు మన 2వ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కదండి, డబ్ల్యూ మరియు ఓ, డబ్ల్యూ ఓ ఇవి కదులుతున్నాయి కదండి, డబ్ల్యూ అంటే ఇవి కదులుతున్నాయి కదండి ఓ, ఈ విధంగా అనడం వల్ల కూడా మన ఫేస్ కి ఎక్సర్సైజ్ ఏనండి. ఇవి మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి మనకు కొంచెం ఫ్యాట్ ని తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా? మన 3వ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం గాలిని బిగబట్టుకొని అంటే నోట్లో గాలిని ఉంచుకోవాలండి. ఓకేనా అండి? ఈ విధంగా చేయండి. 4వది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా చూసారా ఈ విధంగా నాలుక ఉంటుంది కదండి, నాలుకను ఈ విధంగా చేయండి. ఓకేనా? మన 5వ ఎక్సర్సైజ్ ఏంటంటే బబ్లుగమ్ అంటే చూయింగ్ గమ్ తింటారు కదండి కొంతమంది, ఆ చూయింగ్ గమ్ కూడా ఒక ఎక్సర్సైజ్ ఏనండి. కానీ రోజు చూయింగ్ గమ్ తినద్దండి, మంచిది కాదు. ఓకేనా? మనం చూయింగ్ గమ్ తిన్నప్పుడు ఏ విధంగా నములుతామో ఆ విధంగా నమలండి అంతే. ఓకేనా అండి? ఈ విధంగా మనం చూయింగ్ గమ్ తిన్నట్టుగా నమలండి అంటే. ఈ 5 ఎక్సర్సైజెస్ మీకు వీలైనప్పుడల్లా అంటే మీకు సమయం దొరికినప్పుడల్లా ట్రై చేయండి. 2 నిమిషాల పాటు అంటే మనం ఏ ఎక్సర్సైజ్ తీసుకున్నా కానీ ఒక 2 నిమిషాల పాటు చేయండి. మన ఫేస్ నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇది లేడీస్ కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం డెలివరీ కంటే ముందు, ఆ తర్వాత డెలివరీ తర్వాత చాలా మార్పు అనేది మన ఫేస్ లో వస్తుందండి. ఇవన్నీ 5 ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన ఫేస్ మళ్ళీ నార్మల్ స్థాయిలోకి వస్తుందండి. ఇలా ఒక 4 రోజుల పాటు చేయండి. 4 రోజుల్లోనే మన ఫేస్ లో చేంజెస్ అనేవి మనకు తెలుస్తాయండి. 15 రోజుల నుండే మనం చేంజ్ అవ్వడం గమనిస్తాము. 4 రోజులకు మన ఫేస్ అనేది పూర్తిగా ఇంతకు ముందు ఎలా ఉందో మన ఫేస్ ఆ విధంగా మారిపోతుందండి.
మరీ బక్కచిక్కి పోదండి ఫేస్. మన ఫేస్ ఇంతకు ముందు ఎలా ఉందో ఆ విధంగా అయితే తయారవుతుందండి. దీనికి సమయం అంటూ ఏమీ ఉండదు. మీకు ఖాళీ దొరికినప్పుడల్లా మీరు ఖాళీ సమయం అంటే ఏ సమయాల్లో ఖాళీ ఉంటే అప్పుడు, ఎప్పుడు పని చేస్తున్నప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఈ ఎక్సర్సైజెస్ అనేవి. ఈ విధంగా చేసుకొని మీ ఫేస్ లోని ఫ్యాట్ అంతా కరిగించుకోండి. ఓకేనా? మరొకసారి కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.